వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో చేస్తున్నాము. ముందైతే మనం స్టవ్ గురించి కుక్కర్ పెట్టేసాం, ఆయిల్ పోసేసాం. ఈ విధంగా కట్ చేసి పెట్టేశానండి చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాము. తర్వాత కరివేపాకు వేసిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్స్, కరివేపాకు, తాలింపు గింజలు వేసేసామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసాము. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు అవి కాస్త మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టాము కదా, అవి వేసుకున్నామండి. ఇలా ఈ విధంగా వేసేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా చక్కగా కలిపేసేయాలండి. చిక్కుడుకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇదంతా కలిపిస్తున్నాము. నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసి పెట్టాం కదా, దీంట్లో మనకి గ్రేవీ రావడం కోసం ముందుగా మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా క్రష్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా క్రష్ చేసిన వాటిని వేయడం వల్ల మనకి గ్రేవీ చక్కగా వస్తుంది, కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వీటిని ఇలా చిక్కుడుకాయ దాంట్లో వేసేస్తున్నామండి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఇవి వేసుకుంటున్నాము. ఇలా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఓకే అండి, ఇదంతా కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. నెక్స్ట్ కొత్తిమీర వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేస్తున్నామండి. కారం వేసేసిన తర్వాత గరం మసాలా వేసేసాము. ఇదంతా వేసిన తర్వాత విజిల్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టాలండి, అంతా కలిపేసి. ఓకే అండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేస్తున్నామండి. సిమ్లో మాత్రమే మగ్గనివ్వాలండి. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఓకే అండి, చూసారు కదా చక్కగా ఉడికిపోయింది, చాలా చక్కగా ఉడికిపోయిందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.